కాటేరి ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కాటేరి అనేది లేదండి. సో నేను ఫస్ట్ టైము ఈ కాటేరి మొక్కడం అనేది నేను మా అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత చేస్తూ ఉన్నానన్నమాట. ఇది వచ్చేసి ఎప్పుడు చేస్తామంటే మనము అంటే మనము బిడ్డలకి వెంట్రుకలు తీసేటప్పుడు పెళ్ళికి ముందు పూజ చేసే పెళ్ళి చేసే ముందు సో ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు సో అప్పుడు అలాంటి సమయంలో ఈ కాటేరి అనేది చేస్తామన్నమాట. సో ఇలా చేయడం వల్ల మన ఫ్యామిలీకి కానీ మనకు కానీ చాలా మంచిదండి. సో తర్వాత ఈ పూజ చేసేటప్పుడు ఆ ఇంట్లో ఉండే మగవారు ఈ పూజలో పార్టిసిపేట్ చేయకూడదు. ఈవెన్ వాళ్ళు కాటేరి ఉన్న వాళ్ళు కూడా ఈవెన్ చిన్న పిల్లోడు కూడా మగ పిల్లోడు ఉంటే ఈ పూజలో పార్టిసిపేట్ చేయకూడదు. అలా చేస్తే ఆ పూజకు తగ్గ ఫలితం అనేది దొరకదు. తర్వాత ఆ ఇంటికి కూడా మంచిది కాదు. వన్స్ పూజ అంతా అయిపోయిన తర్వాత కర్పూరం అంతా అంటే మనం పూజ అంతా చేసిన తర్వాతే ఆ మగవారు వచ్చేసి ఆ పూజ చేసిన దాన్ని వాళ్ళు వచ్చి తినొచ్చు అన్నమాట. ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మా అవే అండి ఇప్పుడు ఇది ఇల్లు లాగా కడుతున్నామన్నమాట. ఈ ఇల్లు లాగా కట్టేటప్పుడు ఇది మనం పారంపర్యంగా వచ్చే పూజ అన్నమాట. ఈ కాటేరి లేని వాళ్ళు ఈ ఫుడ్ కూడా తీసుకోకూడదు. తర్వాత ఇంకొకటి ఏమంటే ఆ కాటేరి చేసిన దాన్ని మళ్ళీ మనం ఇంటికి లోపలికి తీసుకుని రాకూడదు. అంటే అక్కడ ఏదైనా మిగిలితే అన్నీ అక్కడే వచ్చేసి పారేసి వచ్చేయాలన్నమాట. అంటే తినేసి మిగిలిన దాన్ని మనం ఇంటికి తీసుకొని రాకూడదు. అలా తీసుకొని రావడం అంత మంచిది కాదు. తర్వాత ఇలా మట్టిలో దీన్ని వచ్చేసి పుల్లేరని చెప్తామండి. ఇది ఒక తట్టలాగా చేసుకోవాలి చూడండి. ఆ తట్ట పైన ఇలా పిడుకల్లాగా పుల్లేరులు చేసుకునేసి దాన్ని ఏమంటే పుల్లేరు అంటారు. దాన్ని అలా చేసి 11 మట్టిలో తట్ట 22 పుల్లేర్లు ఇలా ఒక తట్ట మీద 2 పుల్లేర్లు వచ్చేసి పట్టాలి. సో అలా ప్రతి ఒక్కదాన్ని అలా మా అవ్వ వచ్చి చూపిస్తూ ఉన్నారు చూడండి. సో ఇది వచ్చి చేసేటప్పుడు మనం అంటే అంటయి ఉండకూడదు. సో అలాంటిదంతా చాలా పార్టిసిపేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ 11 తట్లు 2 పుల్లేర్లు ఇలా చేయాలి. తర్వాత ఈ ఇల్లు కట్టిన తర్వాత దాని లోపల కూడా ఒక చిన్న ఇల్లు లాగా అంటే చిన్న ఒక రౌండ్ లాగా చేస్తారనమాట. దాంట్లో చీర పెట్టి పూజ చేస్తారు. మనము కాటేరి పూజ అనే అంటే మనము వాళ్ళు ఆ పూజకి తగ్గ ఆ పూజకి ఏమేమి కావాలో అన్నీ అంగిల్లోనే ఇచ్చేస్తారనమాట. తర్వాత ఇప్పుడు చూస్తే అంత క్లియర్గా వచ్చేసి ఈ తట్ట తర్వాత దాని మీద పుల్లేర్లు వచ్చేసి మొత్తం పెట్టేయాలి. ఈ పూజ చేసేటప్పుడు మనము అంటే చాలామంది ఏమంటే ఈ పూజ చేసేటప్పుడు ఏదైనా వేరే వాళ్ళని వచ్చేసి పిలిచి కాటేరి లేని వాళ్ళని వచ్చేసి పిలుచుకుని వచ్చి అంటే ఆ ఫుడ్ని ఇవ్వడం అదంతా ఏమీ చేయకూడదు అన్నమాట. తర్వాత ఈ పూజలో ఉండేటప్పుడు మనము ఇంట్లో ఉండే మగవారు దీనికి ఈ పూజ చేసేదానికి అంటే మనము ఇల్లు కట్టడం కానీ తర్వాత వచ్చేసి ఆ పూజ చేసేటప్పుడు వాళ్ళు వచ్చేసి దీంట్లో వచ్చి పార్టిసిపేట్ చేయకూడదు. మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఈ పూజ చేసేటప్పుడు మనము అంటే ఇది ఈ పూజకు కావాల్సిన సామాన్లంతా తీసుకొని వస్తాం కదా, దాన్ని ఏమున్నా ఏం మిగిలినా కూడా దాన్ని వచ్చేసి మళ్ళీ ఇంటికి తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళకూడదు. అంటే మనం ఫుడ్ ఇంతకుముందు చెప్పాను అంటే ఈ పూజకి ఏదైనా మిగిలి ఉంటుంది కదా, ఆయిల్ కుంకుమ పసుపు అదంతా కూడా ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళకూడదు. మళ్ళీ ఇది వచ్చేసి మనము మిద్దె పైన చేయొచ్చు, లేకపోతే 3 దోవలు కలుస్తుంది కదా అక్కడ చేయొచ్చు, లేకపోతే మనము గుడి ఉంటుంది కదా ఆ గుడిలో కూడా ఇది చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు చూస్తే ఆ లోపల ఉంది కదా అక్కడ కూడా ఒక తట్ట తర్వాత 2 పుల్లేర్లు వచ్చేసి పెట్టాలన్నమాట. సో ఈ పూజ అంతా దీనికి కావలసిన ఫుడ్ అంతా ఎగ్ అంటే మనం 11 తట్ట పెడుతున్నాం కదా దానికి 11 ఎగ్లు పెట్టాలి. తర్వాత వచ్చేసి కుడుములు కొలకట్ట అని చెప్తారు అది పెట్టాలి. తర్వాత వచ్చేసి నాటి కోడి కూర అంటే నలుపు కలర్ కోడిని కట్ చేసి తర్వాత అక్కడే ఇక్కడ పూజ చేసేసి
అంటే తర్వాత ధాన్యతో తీసుకొచ్చి పెట్టాలి. తర్వాత కరువాళ్ళు మచ్చ కట్ట కూర కూర చేసి పెట్టాలి. తర్వాత ఇంకొకటి ఏమంటే మునక్కీర పెట్టాలన్నమాట. తర్వాత ఈ అంటే ఇది ఈ పూజ అనేది ఈవినింగ్ లోపలే ఈవినింగ్ మాత్రమే చేయాలి, డే టైంలో చేయకూడదు. ఇంకోటి ఏమంటే ఈ పూజ ముగించేకొద్దికి 11:30 అవుతుందన్నమాట. అంత ప్రొసీజర్స్ ఉంటుంది ఈ పూజ చేసేటప్పుడు. మళ్ళీ ఇంకోటి ఏమంటే ఈ పూజ చేసేటప్పుడు మనము ఒక దీనికి ప్రతి ఒక్క పుల్లేర్లు ఉంటుంది కదా, దానికి వచ్చేసి పసుపు కుంకుము పెట్టాలి. తర్వాత ఇంకొకటి ఏమంటే ఆ పూజ చేసేటప్పుడు ఒక్కకు రెండు, ఆ తర్వాత ఒక్కకు రెండు పళ్ళు, తర్వాత పూలు, తర్వాత ఇంకొకటి ఏమంటే గరిక, తర్వాత ఇంకోటి ఒక థ్రెడ్కి వచ్చేసి పసుపు రాసేసి ఆ థ్రెడ్ కూడా దాని మీద పెట్టాలన్నమాట. తర్వాత పిల్లు గరిక అంటే పిల్లు అని చెప్తాం కదా, దాన్ని పెట్టాలన్నమాట. తర్వాత ఇదంతా పెట్టేసిన తర్వాత, పూలంతా పెట్టేసిన తర్వాత మనము ఏమేమి అంటే మనం ఏమేమి చేసి ఉంటామో దాన్నంతా ఎత్తుకొచ్చి ప్రతి ఒక్క దానికి ఆరటాక్ వేయకూడదు. తర్వాత మామూలుగా స్టిచ్ చేసి ఉంటాం కదా, ఆ ఆకును వేసి తర్వాత ప్రతి అంటే ఆ పూజకు మనము దాన్ని వచ్చేసి సర్వ్ చేయాలన్నమాట. ఎగ్, తర్వాత వచ్చేసి రైసు, కరువాళ్ళు మచ్చకట్ట కూర, తర్వాత వచ్చి నాటుకోడి కూర, తర్వాత వచ్చేసి మునకాకు, తర్వాత ఒక పళ్ళు, ఇదంతా వచ్చేసి దాని మీద పెట్టాలి. దాని మీద వచ్చేసి ఒక దీపం పెట్టాలన్నమాట. ఆ దీపం కూడా మనము అంటే బియ్యం పిండితోనే చేసుకోవాలి. దీపం లాగా పెట్టేసి దాని మీద పెట్టేసి మనం అంటే దాన్ని వెలిగించాలన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఆ లోపల పెట్టున్నాం కదండి, ఒక ఇల్లు లాగా చిన్నది కట్టుంటాం కదా, దాంట్లో వచ్చేసి మనము దాంట్లో ఏం పెడతామంటే ఒక చీర, తర్వాత వచ్చేసి కోకోనట్ వచ్చేసి పెడతాము, లెమను ఆ దృష్టి తీసినట్టు లెమను, తర్వాత కాటేరి పాత్రం అనేసి ఇస్తారు కదా, దాన్నంతా వచ్చేసి దాంట్లో పెట్టాలన్నమాట. ఈ పూజ చేసేటప్పుడు మనము అంటే చాలామంది ఏమంటే ఈ పూజ చేసిన తర్వాత మిగిలిన దాన్ని ఇన్ కేజ్ మిగిలితే పారేస్తారు, అలా పారేయకూడదు. ఏదైనా వచ్చేసి డాగ్ అంటే ఆవుకి లేకపోతే కుక్కకి అంతా వేయాలి. దాన్ని వచ్చేసి ఊరికే కొంతమంది అయితే మట్టిలో వచ్చి పారేస్తారు. మట్టిలో పారేసేదానికన్నా మనం వచ్చేసి డాగ్కి దేనికన్నా ఇవ్వచ్చు, ఇస్తే మంచిది. తర్వాత ఇంకొకటి ఏమంటే ఈ పూజ చేసేటప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏమంటే ఇప్పుడు ఇంకొకసారి చెప్తాను. ఈ పూజకు 11 పెట్టాలి, 11 మట్టిలో తట్ట, దాని మీద రెండు పుల్లేరు, తర్వాత దానిపైన పసుపు కుంకుమ పెట్టాలి, తర్వాత దాని మీద గరిక, తర్వాత వచ్చేసి ఒక్కకు పువ్వు పళ్ళు, తర్వాత దీనికి కావలసిన ఫుడ్ వచ్చేసి ఎగ్, తర్వాత నాటి కోడి, బ్లాక్ కలర్లో ఉండే కోడిని ఎక్కడైనా అంటే ఊదిబర్తి దీవార్తను చూపించేసి, తర్వాత వచ్చేసి దాన్ని ఆ కోడికి చూపించేసి కట్ చేసుకొని వచ్చి క్లీన్ చేసుకొని ఇంట్లో వచ్చి చేయాలి. ఆ కోడి కూర, తర్వాత వచ్చేసి మునగాకు కూర, తర్వాత కొలకట్ట పిడుకులు, దాన్ని వచ్చేసి పిడుకులు చేయాలి. తర్వాత దాంట్లోనే దీపం పెట్టి పెట్టాలి. తర్వాత వచ్చేసి దీనిని మనము ఆ 11 తట్లకు సర్వ్ చేయాలన్నమాట. తర్వాత దీన్ని వచ్చేసి ఈ పూజ చేస్తాం కదా, దానిని అంటే జెంట్స్ కూడా తినొచ్చు, కాకపోతే ఈ కాటేరి లేని వాళ్ళు వచ్చేసి దీన్ని వచ్చి తినకూడదు, తింటే మంచిది కాదు. తర్వాత వచ్చేసి ఇక్కడ పూజ చేసేటప్పుడు మనము కర్పూరం అక్కడ వచ్చేసి పెట్టాలన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏమంటే దాని లోపల ఉంటుంది కదండి, అంటే మనం చూపిస్తాం దీవార్తం చూపిస్తాం కదా,
అప్పుడు ఆ టెంకాయ తర్వాత పళ్ళు నిమ్మకాయ అదంతా మిగులుతుంది కదా దాన్ని కూడా మనము ఆవుకైతే ఇచ్చేయొచ్చు దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొని పోయి దాన్ని కూరలు వండడం కానీ అదంతా ఏమీ చేయకూడదన్నమాట తర్వాత వచ్చేసి దాన్ని వచ్చేసి క్లీన్గా అంటే మనం అప్పుడే వచ్చేసి క్లీన్ చేయకూడదు అంటే మనం కాటేరి పూజ చేస్తాం కదా ఆ చీరని ఎవరు అంటే ఎవరు కాటేరి ముక్కుంటారో వాళ్ళు వచ్చేసి నేను ఈరోజు మొక్కాను సో నేను ఆ చీరను కట్టుకునేసి అంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కట్టుకొని దాన్ని నీటిలో పెట్టేసి ఎండబెట్టేయాలన్నమాట ఆ పూజ చేసిన తర్వాత ఆ ఫుడ్ని ఆ ఇంట్లో ఉండే వాళ్ళంతా సర్వ్ చేసుకునేసి తినొచ్చు తర్వాత ఇంకొకటి ఏమంటే ఆ చీరని ఎవరికి కానీ వేయకూడదు పారేయకూడదు మనమే ఏదైనా ఇలాంటి కాటేరి పూజ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా పూజ చేసేటప్పుడు అంటే కాటేరి పూజ చేసేటప్పుడు ఈ చీరను అయితే కట్టుకోవచ్చు అన్నమాట ఇదే కాటేరి యొక్క అంటే కాటేరి మొక్కేటప్పుడు ఫాలో చేయాల్సిన రీతి తర్వాత రేపటి మార్నింగ్ వచ్చేసి దాన్ని క్లీన్ చేసి ఎక్కడైనా పారేయొచ్చు అన్నమాట